ద్వేషించారో, ఏ వ్యక్తినైతే జీవితాంతం తన శత్రువుగా భావించారో, ఏ వ్యక్తినైతే తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం తన ప్రత్యర్థిగా భావించారో, ఆ ప్రత్యర్థితో చేతులు కలిపినటువంటి మీరు ఈరోజు ఆ చంద్రబాబు నాయుడు గారి ఆ మోచేతి నీళ్ళు తాగుతా ఉన్నారు తప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి ఎవరికి ఆ గతి పట్టలేదు, ఆ అవసరం లేదు. అటువంటి లక్షణాలు మాకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించలేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వారు మాట్లాడుతూ మరి ముఖ్యంగా మేము అనేక విషయాలు నిన్న మొన్న మాట్లాడుతున్నప్పుడు అసలు మేము నిజాలు మాట్లాడుతూ ఉంటే, వాస్తవాలు చెప్తా ఉంటే, వాస్తవాలు ప్రజల ముందు పెడతా ఉంటే ఎందుకు ఉలిక్కి పడతా ఉన్నారు? ఎందుకు మీరు సరిగ్గా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు? అసలు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి రాసినటువంటి లేఖ ఈరోజు రాష్ట్రంలో ప్రత్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వం చేతుల్లోకి ఎలా వెళ్ళింది చెప్పండి, సమాధానం చెప్పండి. ఎవరిచ్చారో చెప్పండి, ఎవరు లీక్ చేశారో చెప్పండి, ఎవరు దాన్ని రాజకీయానికి వాడుకున్నారో చెప్పండి. దీనికి సమాధానం అడిగితే మీరు చెప్పరు, దానికి సమాధానం చెప్పరు. వాస్తవాలు నిజాలు బయటపెట్టమని చెప్పని అడిగితే దానికి సమాధానం చెప్పరు. ఈరోజు తిరిగి మీరు సుబ్బారెడ్డి గారు నిన్న వారు పత్రికా సమావేశం పెట్టి మాట్లాడితే వారు మాట్లాడినటువంటి ప్రతి మాటని నాకు తెలిసి ఆయన చేతుల్లో పెరుగుంటారు మీరు. కనీసం గౌరవం లేకుండా, కనీసం వాస్తవాలు చెప్తా ఉంటే ఓర్చుకోలేక మీరు మాట్లాడినటువంటి మాటలు, అలా చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఏ రకంగా ఒత్తాసు పలకాలో, ఏ రకంగా వారికి ఉపయోగపడాలన్నటువంటి తాపత్రయంతో ఉన్నారు తప్ప, దాదాపు 45 సంవత్సరాలు కలిసి పెరిగినటువంటి సొంత అన్నయ్యని పట్టుకొని ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితుల్లో లేరన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇది కుటుంబ సమస్య కావచ్చు, కానీ దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలని, దీనికి మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్నో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను బలహీనపరచాలనేటువంటి ప్రయత్నం వారి ఉద్దేశంగా కనబడతా ఉందనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నా. ఇంకా మిగిలినటువంటి విషయాలకు వస్తే, ఏదైతే సరస్వతి పవర్కి సంబంధించినటువంటి షేర్లు, సరస్వతి పవర్కి సంబంధించినటువంటి షేర్ల విషయంలో దాని మీద తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చినటువంటి విషయాన్ని మీకు తెలుసా లేదా, తెలిసి కూడా ఎందుకు అబద్ధాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా అడగడం జరిగింది. తెలిసి కూడా 2019 ఆగస్టు మాసంలో జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలమ్మ గారికి మధ్య ఎంఓయూ జరిగింది. ఎంఓయూ జరిగినటువంటి దాంట్లో సరస్వతి పవర్కి సంబంధించినటువంటి షేర్ల విషయంలో దాన్ని రాయించుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోరడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి నామ్స్ ప్రకారం ఆ షేర్లు బదలాయింపు జరిగితే దాదాపు 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో అప్పటికే పార్లమెంట్లో కొత్త యాక్ట్ ఒకటి వస్తుంది. ఆ యాక్ట్ రావడం ద్వారా ఆ బదలాయింపు చేసుకునేటువంటి ఖర్చులు తగ్గుతాయనేటువంటి ఉద్దేశంతో మీరు చేయించుకోకుండా ఉండడం ఉన్నటువంటి మాట వాస్తవం కాదా? ఈలోపు తెలంగాణ హైకోర్టు దాని మీద స్టే ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా? ఇది అబద్ధం అని చెప్పి మీరు చెప్పగలరా? ఇవన్నీ చెప్పడం మానేసి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు తప్పంతా నెట్టేసేటువంటి ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం? దీనికి మీరు సమాధానం చెప్పరు. ఇదే సాక్షి
పేపర్ కానీ సాక్షి ఛానల్ సంబంధించి కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినప్పుడు 2007 2008 సమయంలో నెలసరి ఖర్చు సాక్షికి సంబంధించి 30 నుంచి 33 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేది. ఆదాయం పోగా అంటే నెలవారీ వచ్చినటువంటి ఆదాయం పోగా మరో 20 కోట్ల రూపాయలు నష్టం వస్తా ఉంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారే భరిస్తే అందులో మీరు ఎంత ఆ నష్టంలో వాటాపడ్డా చెప్పండి. ఈరోజు వాటా అడుగుతున్నారు కదా, సాక్షికి సంబంధించినటువంటి దాంట్లో సాక్షి పెట్టినటువంటి కొత్తలో నెలకి 20 కోట్ల రూపాయలు నష్టం వస్తే అందులో ఎంత వాటా పడ్డారు ఒకసారి చెప్పండి. ఈరోజు వాటా అడుగుతున్నటువంటి తరుణంలో ఆ రోజు మీరు ఎంత ఆ నష్టాన్ని మీరు భరించారో చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారు మరణించినటువంటి సమయానికి జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించినటువంటి ఆస్తులు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి సంస్థల మీద కానీ 1300 కోట్ల రూపాయలు అప్పులు ఉండేవి. మరి ఆ 1300 కోట్ల రూపాయల అప్పుల్లో మీరెంత నష్టాన్ని మీ ఆ అప్పుల్ని మీరెంత భరించారు దానికి సమాధానం చెప్పండి. దాన్ని మీరు ఎలా భాగస్వామ్యంగా ఏ రకంగా మీరు భాగస్వాములు అయ్యారో ఏ రకంగా నష్టాన్ని మీరు భరించారో ఏ రకంగా అప్పుల్ని మీరు భరించారో మరి అవన్నీ చెప్తే వాట ఆడడానికి కానీ లేదా తిరిగి గతంలో మీరు లేఖ రాసినటువంటి దాంట్లో కానీ 2009 నుంచి 2019 వరకు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేక పర్యాయాలు కింద దాదాపు 200 కోట్ల రూపాయలు మీకు ఇచ్చారే. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించినటువంటి దాంట్లో 40% వాటా ఇస్తానని చెప్పి చెప్పారే, మరి ఇంతకంటే ఏమిస్తారు చెప్పండి. ఒక తోడబుట్టినటువంటి వాడిగా మీతో కలిసి 40 సంవత్సరాలు కలిసి జీవించినటువంటి వ్యక్తిగా తను సంపాదించినటువంటి దాంట్లో కూడా 40% మీకు ఇవ్వడానికి సిద్ధపడ్డాడే జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకంటే మంచి మనసు కానీ ఇంత ఆలోచన దీంతో మీకు ముందుకొచ్చి ఇంత చేద్దామని చెప్పి ముందుకొస్తే మరి ఆయన్ని కూడా నిందిస్తూ ఉంటే మరి మిమ్మల్ని ఎవరు క్షమిస్తారు? ఎలాగ ఆయన మీద ఒక దౌర్భాగ్యుడని ఒక శాడిస్ట్ అని ఇన్ని రకాలుగా మీరు ఏ రకంగా మాట్లాడగలుగుతూ ఉన్నారు? అసలు మీ నోరు ఎలా వచ్చింది? తిరిగి మళ్ళీ అదే సరస్వతికి సంబంధించి షేర్స్ విషయంలో మీరు ఎవరి నోటీస్ లేకుండా కోర్టులో స్టే ఉంటుండగా మీరు బదలాయించారే,